First of all, thank you so much for your support. Hi, hello, welcome back to my channel. This is Shruti, you're looking me on Tinted Indian Girl. చెప్పాలనుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. 700 ప్లస్ వ్యూవర్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పటికీ నా కంటెంట్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఐఎమ్ సో సో హ్యాపీ ఫర్ దాట్. నేను చెప్పే రివ్యూస్ కానీ అవి మీకు ఉపయోగపడుతున్నాయి అనుకుంటున్నా. రివ్యూస్ బాగున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఐఎమ్ సో సో హ్యాపీ. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. యూట్యూబ్లో నాకు ఒక కమ్యూనిటీ ట్యాబ్ కూడా వచ్చింది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. సో ఆ కమ్యూనిటీ ట్యాబ్ ఏంటి అంటే నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి బెటర్గా ఉంటుందన్నమాట. సో కమ్యూనిటీ ట్యాబ్ వచ్చిందని తెలిసిన తర్వాత వెంటనే ఒక పోస్ట్ షేర్ చేశానన్నమాట, లైక్ థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ అని చెప్పేసి. దాని తర్వాత ఒక క్వశ్చన్ కూడా అడిగాను, లైక్ ప్రిన్స్ బర్త్డే సిరీస్ కావాలా, స్టిచ్చింగ్ అవి ఎలా చేశాను అనేది ఒక ఆప్షన్ ఇచ్చాను. అండ్ ఇంకొక ఆప్షన్ వచ్చేసి డే ఇన్ మై లైఫ్ అని చెప్పి డీప్ క్లీనింగ్ ఎలా చేసుకుంటున్నాను అనేది చూపిందాం అని. సో అలా రెండు ఆప్షన్స్ ఇస్తే అండ్ ఆ ఓట్స్లో నాకు తెలిసింది ఏంటంటే ఎక్కువ మంది ప్రిన్స్ బర్త్డే సిరీస్ చూడాలి అనుకున్నారు అని. సో ఇన్స్టాగ్రామ్లో కూడా అడిగాను, సో అది 50-50 వచ్చిందనమాట. కమ్యూనిటీ ట్యాబ్లో మాత్రం ప్రిన్స్ బర్త్డే సిరీస్ కావాలి అన్నారు. సో ఎడే ఇన్ మై లైఫ్ కూడా కంపల్సరీ చేస్తా, బికాజ్ నేను ఆల్రెడీ కంటెంట్ క్రియేట్ చేసి పెట్టాను. సో దాన్ని ఎడిటింగ్ చేసి పెట్టడమే. ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోయింది నేను రెడీ అయ్యి వీడియో చేసి, బికాజ్ ఐ హ్యాడ్ సైనస్ ప్రాబ్లమ్. సో లాస్ట్ వీక్ నేను అందుకే వీడియో పెట్టడానికి అవ్వలేదు. క్లీనింగ్ చేసేటప్పుడు సైనస్ ప్రాబ్లం వల్ల చాలా ఇబ్బందిగా అనిపించింది అనమాట, లైక్ బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉంటుంది సమ్ టైమ్స్. నాకు మెడికేషన్ తీసుకోవడం వల్ల నిద్ర ఎక్కువ రావడం, సో ఇట్లాంటి ప్రాబ్లం వల్ల ఒక 2 వీక్స్ వరకు నేను ఏం చేయడానికి అవ్వలేదు. సో ఈరోజు కంపల్సరీ చేయాలి అని చెప్పేసి గాట్ రెడీ అండ్ జస్ట్ వాంటెడ్ టు డూ ఏ వీడియో అని చెప్పేసి చేస్తున్నా. ఆ ప్రిన్స్ బర్త్డేకి మేము ముగ్గురు ఏ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ ఎలా డిజైన్ చేసుకున్నాను, ఏం చేశాను అనే ఇన్ఫర్మేషన్ అంతా ఫాస్ట్గా చెప్పేస్తా. సో వై వెయిట్ వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ మీరు చూడకపోతే కనుక ఫస్ట్ పార్ట్ వచ్చేసి లైక్ తనకి ఏ డ్రెస్సెస్ తీసుకున్నాను అనేది ఫస్ట్ పార్ట్లో చూపించాను. అండ్ తనకి డ్రెస్ కుట్టానన్నమాట, నేనే కుట్టాను. నాకు మా హస్బెండ్కి అండ్ ప్రిన్స్కి మేము ముగ్గురం కలిపి ఒక టైప్ ఆఫ్ డ్రెస్ ఒక థీమ్తో ఉన్న డ్రెస్ తీసుకోవాలి అనుకున్నాం అనమాట. మీకు థంబ్నైల్ చూస్తేనే అర్థమైపోయి ఉండొచ్చు, మేము ముగ్గురం ఒకే టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకున్నాము. అంటే లాస్ట్ టైమ్ ప్రిన్స్ బర్త్డేకి, ఫస్ట్ ఇయర్ బర్త్డేకి హైదరాబాద్లో చార్మినార్ దగ్గర ఉంటుందన్నమాట చిమన్లాల్, అక్కడ మెటీరియల్ తీసుకుని కుట్టించుకోవాలనుకున్నారు. ఇస్ట్ కోట్ ఒక్కటి కుట్టించారని మా హస్బెండ్ది మా ప్రిన్స్ది అక్కడే చార్మినార్ దగ్గర కుట్టించారనమాట. ఇస్ట్ కోట్ ఒక్కటి కుట్టడానికి 900 రూపీస్ లిటరలీ తీసుకున్నారు అండ్ మా హస్బెండ్ది మేబీ 1500 ఎంతో తీసుకున్నట్టున్నారు. కాస్ట్ పెట్టి కొట్టించాలా అనిపించింది. అండ్ ఐ థాట్ వై ఇంత కష్టపడ్డం, నేను కుట్టుకోగలను కదా. నాకు స్టిచ్చింగ్ మీద అంత కీన్ అబ్జర్వేషన్ లేదు, లైక్ నేను చెప్తాను ఇలా ఇలా చేయండి ఇలా ఇలా డిజైన్ చేయండి అని చెప్పగలుగుతాను, కానీ నేను స్టిచ్ చేయడం చాలా తక్కువ. రిపేర్స్ ఉంటే చేయగలుగుతాను, కానీ యూజువల్గా నాకు నేను కుట్టుకుంటాను తప్పించి నా హస్బెండ్కి కానీ మా బాబుకి కానీ ఎప్పుడు కుట్టలేం. ఈ పిక్లో చూడండి, మా బాబుది షర్ట్ వేసుకుని లుంగి టైప్ వేసుకుని ఒక చిన్న కండువా టైప్. హస్బెండ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు చైన్ బ్రేస్లెట్ అదంతా వేసి నీట్గా ఒక ఫోటో తీయాలని మా హస్బెండ్కి ఎప్పటి నుంచో అనిపించిందంట. సో హీ స్టార్టెడ్ స్టిచ్చింగ్ అనమాట. తర్వాత నాకెందుకో కొంచెం ఫినిషింగ్ అది బాగాలేదనిపించింది. నాకు ఫినిషింగ్ లేకపోతే ఐ ఫీల్ లైక్ వాట్ వై ఎందుకు కొడుతున్నా అన్న ఫీలింగ్ వస్తుంది. వెళ్ళి స్టిచ్చింగ్కి అవి హెల్ప్ చేసేటప్పటికి బాగా వచ్చిందనమాట. సో దెన్ ఐ థాట్ వై నాట్, కాలర్ కొట్టడం బాగానే వచ్చింది కదా, ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై సమ్ అదర్ థింగ్స్ అని అనిపించింది. సో దెన్ చూసారు కదా దిస్ బ్యూటిఫుల్ బుడ్డి కుర్తా, లైక్ ఈ చిన్ని కుర్తా నేనే కుట్టాను అనమాట తన కోసం. నేనైతే స్టిచ్చింగ్లో ప్రో అయితే కాదు, ఐ క్యాన్ అష్యూర్ యూ దాట్. మీరు ఎవరన్నా అనుకోవచ్చు, మేబీ మీకు అలవాటు ఉంది కాబట్టి మీరు కుట్టేసి ఉండొచ్చు, బట్ మాకు కొంచెం అవ్వదు కదా లైక్ ఇట్లా ఎలా డిజైన్ చేసుకోవాలంటే. నో, దాట్స్ నాట్ ద కేస్. సో నా దగ్గర ఇలాంటి ఒక పీస్ ఉందన్నమాట. ఇది యాక్చువల్లీ నా దగ్గర ఇక్కత్వి, ఇదివరకు నేను డ్రెస్సెస్ స్టిచ్ చేయించి పంపించేదాన్ని. మా అత్తయ్య స్టిచ్ చేసేవారు, నేను మార్కెటింగ్ చేసేదాన్ని, ఆర్డర్స్ వచ్చేవి పంపించేదాన్ని. ఇన్స్టాగ్రామ్లో పేజ్ చూడొచ్చు, నేను మొత్తం ఫొటోస్ అన్ని తీసేసాను. నా ఇప్పుడు స్క్రంచీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. జస్ట్ గో త్రూ మై పేజ్, ఇట్స్ హ్యాండ్మేడ్ వర్కింగ్ అని ఉంటుంది. అందులో స్క్రంచీస్ కొడుతున్నా అనమాట. సో స్క్రంచీస్ మీన్స్ ఈ టైప్ ఆఫ్ థింగ్, కొంచెం పెద్దగా ఉంటాయి అనమాట స్క్రంచీస్. కమింగ్ బ్యాక్ టు దిస్, సో అప్పుడు కొంచెం మెటీరియల్ మిగిలిపోయింది అనమాట నా దగ్గర. సో ఇది చాలా బాగుంది, కలర్ చాలా బాగా సూట్ అవుతుంది అని అనిపించింది. సో ఈ మెటీరియల్ చాలా బాగా సూట్ అవుతుంది, బట్ స్టిచ్చింగ్ ఎలా ఏది స్టార్ట్ చేయాలి అని అనుకున్నా. ఐ షో యూ సమ్ పిక్స్, పిచ్చిగా ఉంటాయి కానీ నేను ఫస్ట్ డిజైన్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ చిన్నగా డిజైన్ చేసుకున్నాను అనమాట, లైక్ వాట్ కైండ్ ఆఫ్ స్టఫ్ నేను చేయాలి అని కుర్తా అనుకున్నాను.
కుర్తా అయితే కంపల్సరీ కావాలి అని అనుకున్నాం, ఈ మెటీరియల్తో అవ్వాలి అని అనుకున్నాం. సో ప్యాటర్న్ వచ్చేసి చాలా ప్యాటర్న్స్ చూశాను, కొత్త కొత్త ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో, కానీ నేను కుట్టగలిగేది ఏది అనేది నేను చూస్ చేసుకున్నాను అనమాట. సో దాని తర్వాత మ్యాండరిన్ కాలర్, లైక్ చైనీస్ కాలర్ అంటారు కదా, రౌండ్ నెక్ చైనీస్ కాలర్లా వస్తుంది అనమాట. చైనీస్ కాలర్లా రావాలి అని అనుకున్నాను, సో అందుకోసమని ఇక్కడ చైనీస్ కాలర్లా పెట్టాను. దాని తర్వాత హ్యాండ్స్ వచ్చేసి ఇద్దరు స్లీవ్స్ అంటే ఫుల్ ఇక్కడ వరకు వస్తాయి, కుర్తా అంటే ఫుల్ స్లీవ్స్ వస్తాయి అండ్ నాకు ఎందుకో అంత పర్టికులర్గా నచ్చదు. 3/4 or 1/2 విల్ బి ఫైన్ అని నా ఉద్దేశం. చిన్న ఒక కార్నర్కి ఇలా పొడుగ్గా రావాలి అని అనుకున్నా, అది ప్యాటర్న్ చూశాను అనమాట, వేరే వేరే డ్రెస్సెస్ ప్యాటర్న్స్ చూసినప్పుడు అనిపించింది. సో యూ క్యాన్ సీ హియర్, ఇది నేను అనుకున్న ప్యాటర్న్ అనమాట. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్, ఇది నేను అనుకున్న ప్యాటర్న్. ఇది తీసుకున్నప్పుడు ఏమైందంటే బాబుకి చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట. ఇది నాది తీసుకున్నప్పుడు, ఇవి నా కుర్తీ మెజర్మెంట్స్ అనమాట, శృతి కుర్తా మెజర్మెంట్స్ అని రాసుకున్నాను ఇక్కడ. సో అవి నా బాడీ మెజర్మెంట్స్. నా దగ్గర ఉన్న ఒక వెల్ ఫిట్టెడ్ కుర్తా తీసుకున్నాను, ఆ వెల్ ఫిట్టెడ్ కుర్తాలో మెజర్మెంట్స్ అండ్ నా బాడీ మెజర్మెంట్స్ కంపేర్ చేసుకుంటూ ఈ కటింగ్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో కటింగ్ అనేది నాకు కొంచెం ఐడియా ఉంది, దట్టు నేను వీడియోస్ కూడా చాలా చూశాను. ఆ వీడియోస్ చూసిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది అనమాట, ఎంతవరకు తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఆర్మ్ హోల్ ఎంత తీసుకోవాలి, బ్యాక్ నెక్ ఎంత తీసుకోవాలి అని ఒక ఐడియా వచ్చింది. సో ఆ మెజర్మెంట్స్తో ఆ ఐడియాతో ఇలా అవుట్లైన్ గీసుకున్నాను అనమాట. సో బ్యాక్ సైడ్ అవుట్లైన్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఫ్రంట్ సైడ్ ఫ్యాబ్రిక్ సరిపోవట్లేదు. సో నేనేమనుకున్నాను అంటే అంగరక్క ప్యాటర్న్కి వెళ్దాము, సో దట్ ఒక సైడ్ కొంచెం ఎక్కువ వచ్చినట్టు ఉంటుంది, రిమైనింగ్ సైడ్ వేరే ఫ్యాబ్రిక్ వేసాం అనుకో చూడడానికి క్లాసీగా కనిపిస్తుంది అనిపించింది. సో అందుకోసమని అలా చేశాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ కటింగ్ చేసేసాను, 2 folds చేసి కటింగ్ చేశాను. యాక్చువల్లీ 4 folds చేసి డ్రెస్ కట్ చేస్తారు ఎప్పుడైనా సరే, కానీ నేను ఇక్కడ అంగరక్క ప్యాటర్న్ అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ నేను ఏం చేశానంటే 2 folds చేసి బ్యాక్ సైడ్ కటింగ్ చేస్తాను అనమాట. ఆ బ్యాక్ సైడ్ కటింగ్ చేసిన దాన్ని ఒక సైడ్కి పెట్టుకుని ఫ్రంట్ సైడ్ కటింగ్ చేస్తున్నాను, ఎందుకంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ ఈక్వల్గా వస్తుంది కాబట్టి. సో ఇక్కడ నేను ఏం చేశానంటే నా నెక్ ఎంతవరకు రావాలి, నా షోల్డర్ లెంత్ ఎంత రావాలి అని చూసుకున్నా. అంగరక్క ప్యాటర్న్ అన్నాను కదా, సో దానికోసం అని చెప్పేసి డీప్ నెక్ తీసుకున్నా. యూజువల్గా మీకు ఫస్ట్ చూపించిన లైన్ ఉంది కదా, అక్కడ వరకు యూజువల్గా నెక్ వచ్చే ప్యాటర్న్, బట్ నేను అంగరక్క అనుకుంటున్నా కాబట్టి సైడ్కి కొంచెం ఫ్రంట్కి రావాలి కాబట్టి కొంచెం డీప్ కట్ చేశాను అనమాట. చూసారు కదా, ఇదంతా లెఫ్ట్ ఓవర్ ఫ్యాబ్రిక్ అనమాట, పీస్ కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది ఫ్యాబ్రిక్. సో దాన్ని నేను ఏం చేశానంటే స్క్రంచీ కింద కుట్టాను. రా సిల్క్ మీద వేరే ఫ్యాబ్రిక్ పెట్టి చేయాలనుకున్నా, బట్ ఫస్ట్ టైం అది కుదరలేదు. ఇప్పుడు ఏం చేశానంటే బ్యాక్ సైడ్ దాన్నే ఎట్ సైడ్ వస్తుందో చెక్ చేసుకుంటూ ఇది పెట్టానమాట. ఇది పెట్టి మధ్యలో స్టిచ్ చేయలేదు అనుకోండి, ఫ్యాబ్రిక్ అటు ఇటు అయిపోయి పెద్దగా వచ్చేస్తుంది, లైక్ మెజర్మెంట్స్ అన్నీ రాంగ్ అయిపోతాయి. సో అందుకోసమని నేను ఏం చేశానంటే నాకు ఎలా కావాలి అని చూసుకుని ఎక్కడి వరకు పిన్ చేసుకుంటే కరెక్ట్, ఎందుకంటే క్లాత్ కదిలిపోయిందంటే పెద్దగా వచ్చేస్తుంది, ఎందుకంటే మనం మెజర్మెంట్ కంటే కూడా 1 inch 2 inches ఎక్కువ తీసుకుంటాం కాబట్టి. సో ఆ క్యాలిక్యులేషన్స్తో తీసుకున్నాను అనమాట. తర్వాత ఇక్కడ చూసారు కదా మీరు, వైట్ కలర్ ఫ్యాబ్రిక్ అంటే క్లాత్ టైప్ అనమాట ఇది. ఈ క్లాత్ ఏంటంటే ఒక సైడ్ షైనీగా ఉంటుంది, ఒకవైపు మామూలుగా ఉంటుంది, బికాస్ టైలర్స్ కుడతారు కదా యూజువల్గా, అది బక్కరం క్లాత్ అనమాట. ఆ బక్కరం క్లాత్ పెట్టి కుట్టాం అనుకోండి నెక్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో అలా అని చెప్పేసి నేను ఇది స్టిచ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఆ బక్కరానికి ఒక సైడ్ షైనీగా ఉంటుంది, ఒక సైడ్ నార్మల్గా ఉంటుంది అనమాట. షైనీ సైడ్ క్లాత్ పెట్టి ఐరన్ చేసాం అనుకోండి దానికి స్టిక్ అయి ఉంటుంది, సో దట్ ఏంటంటే ఫ్యాబ్రిక్ కదలకుండా నీట్గా ఉంటుంది అనమాట. సో దట్ మనం ఇలా అరేంజ్ చేసుకుని స్టిచ్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో దిస్ ఇస్ హౌ ఐ డూ ఇట్. మీకు ఒక 2-3 వీడియోస్ కూడా కింద లింక్స్ ఇస్తాను, చెక్ చేయండి, బికాజ్ నేను వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యే నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను అనమాట. లైక్ స్టిచ్ చేసే విధానం చాలా డిఫరెంట్గా బాగుంది అనమాట, ఈజీగా అనిపించింది. సో వాళ్ళ వీడియో చూసే నేను ఈ నెక్ ప్యాటర్న్ స్టిచ్ చేశాను అనమాట. సో నేను ఆ లింక్స్ కూడా కింద పెడతాను, ఒకవేళ మీకు కావాలి అంటే కనుక చెక్ చేయండి. దాని తర్వాత నాది కుట్టుకున్నాను, నా దానికి మెటీరియల్ సరిపోలేదు, టు బి వెరీ ఆనెస్ట్ నాకు మెటీరియల్ సరిపోలేదు, అందుకే నేను వేరే క్లాత్ అటాచ్ చేశాను అనమాట. సో నా దానికి బ్యాక్ సైడ్ వస్తుంది, ఫ్రంట్ వస్తుంది, బట్ మా హస్బెండ్ దానికి ఇంకా ఫుల్గా రావట్లేదు అనమాట, డ్రెస్సే రావట్లేదు. సో నేను మళ్ళీ నేను ఇది ఎక్కడైతే తీసుకున్నాను ఆవిడ కాంటాక్ట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వివర్స్ అనమాట వాళ్ళు, ఇదివరకు ఇక్కత్వి సేల్ చేసేదానని చెప్పాను కదా,
సో అప్పుడు వాళ్ళ కాంటాక్ట్స్ అవి నా దగ్గర ఉన్నాయన్నమాట. సో నేను పోచంపల్లి వెళ్లే దారిలో వాళ్ళది కావాలి అనగానే కొరియర్ చేస్తూ ఉంటారు నాకు మెటీరియల్ వచ్చేసి. సో మా హస్బెండ్ మెటీరియల్ కూడా అట్లానే కొరియర్ చేయించుకున్నాను. సీ యూ కెన్ సీ ద లెంత్ హియర్. సో నీ లెంత్ కింద వరకే ఉందన్నమాట, అంత లాంగ్ పెట్టుకుంటున్నాం. దీనికి ఇక్కడ వరకు లైక్ కట్ వస్తుంది చూడండి, కట్ దగ్గర నుంచి ఇలా ఓపెన్ వచ్చేటట్టు పెట్టుకున్నాను అన్నమాట. ఇలా ఉంటుంది టాప్, ఇక్కడ స్లిట్ వస్తుంది అన్నమాట. అండ్ నా బాడీ టైప్కి వీనెక్స్ చాలా బాగుంటాయని నాకు అనిపించింది. సో అందుకోసమని ఈ టైప్ ఆఫ్ వీనెక్ పెట్టుకున్నాను అన్నమాట. వీనెక్ పెట్టి అంగరక ప్యాటర్న్ వస్తుంది కదా, అంగరక ప్యాటర్న్ లా రావాలి అని ఒక థాట్తో ఇది ఇలా డిజైన్ చేసుకున్నాను నేను. హ్యాండ్స్ వచ్చేసి 3/4 పెట్టుకోవాలనుకోలేదు. హాఫ్ స్లీవ్స్ నాకు ఎందుకు ఈ మధ్యన చాలా బాగా అనిపిస్తున్నాయి, సో అందుకోసమని హాఫ్ స్లీవ్స్. బట్ స్టిచ్చింగ్ వైజ్ వచ్చేసి నేను కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సింది, లైక్ కొంచెం ఎక్కువ స్పేస్ పెట్టి దాని మీద ఓవర్ ల్యాప్ చేసి కుట్టాల్సింది, అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అన్నమాట. బట్ ఎప్పుడైనా ఒకటి చెప్తా చూడండి, ఇట్ విల్ బి ఛాలెంజింగ్ అట్ ఫస్ట్. మనకి ఎప్పుడైనా సరే ఛాలెంజింగ్ అని అనిపిస్తుంది ఫస్ట్ కుట్టేటప్పుడు, బట్ డోంట్ గివ్ అప్. ఒకవేళ మీకు ఆ రోజు ఇంట్రెస్ట్గా లేదనుకోండి, జస్ట్ వదిలేసేయండి ఆ రోజుకి, నెక్స్ట్ డే ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. ఎందుకంటే నాకు అట్లానే అనిపించింది, బర్త్డే ఇంకొక 3-4 డేస్ ఉందన్న స్టార్ట్ చేశాను. బట్ నాకైతే చాలా భయంగా అనిపించింది, ఏంటి అవుతుందా అవ్వదా, ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నానా ఏంటి అని అనిపించింది. బట్ ఆ రోజుకి వదిలేసేదాన్ని, ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అయిపోయింది కదా అయిపోయింది, రేపు ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం, కొత్తగా ట్రై చేద్దాం అనుకునేదాన్ని. దెన్ అప్పుడు బాగుండేది అనమాట, షేప్ రావడం లైక్ అన్నీ అనుకున్నట్టు జరగడం. సో యూ నీడ్ సమ్ పీస్ ఆఫ్ మైండ్, కుట్టేటప్పుడు ఎప్పుడు ఈజీగా అయిపోదు. మా హస్బెండ్ అనమాట, యాక్చువల్లీ నాకు మెజర్మెంట్స్ అంటే పర్ఫెక్ట్గా చెప్పలేను, కుర్తా ఎప్పుడు అయింది అంత పర్టికులర్గా కూడా యూజ్ చేయలేదు నాకు, అందుకే కొంచెం భయం వేసింది అనమాట ఎలా కుడతానా ఏంటి అని. సో ప్రాబ్లం ఎక్కడైందంటే నెక్ పార్ట్ దగ్గర. నెక్ దగ్గర నేను ఏం చేశాను అంటే స్టిచ్చింగ్ ముందుది ఏదో వచ్చేసింది కదా, లైక్ మా ప్రిన్స్ది అయితే చాలా బాగా వచ్చింది కదా అన్న థాట్తో ఇది ఏదో ఎలా వచ్చేసినా సూపర్గానే వచ్చేస్తుందిలే, డోంట్ వరీ అబౌట్ ఇట్ అన్నట్టు కుట్టేశాను. బట్ ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ రాకూడదు కన్ఫామ్గా నాకు అక్కడ. దానివల్ల చిన్నది అనమాట, మీకు తెలుస్తుందో లేదో ఇక్కడ చిన్నగా ఓపెన్ అయిపోయింది. ఐ షో యూ క్లోజర్ పిక్ ఆఫ్ ఇట్. అలా షార్ప్గా వద్దు నాకు అని చెప్పేసి అన్నారు. సో ఐ థాట్ లైక్ హైలో పెడదాము అనుకున్నా. సో యూ కెన్ సీ హియర్ ఇది కొంచెం షార్ట్గా ఉంటుంది రా సిల్క్ది, ఇది వచ్చేసి కాటన్ది వచ్చేసి కొంచెం లాంగ్గా ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ హౌ, మీకు ఇక్కడ తెలుస్తుందా, ఇదేమో షార్ట్గా ఉంది ఇదేమో కొంచెం పొడుగ్గా ఉంది. సో అట్లా హైలో ప్యాటర్న్లో చేయాలి అనుకున్నా. మూడు కలర్స్ ఒకలాగే ఉంటాయి, ప్యాటర్న్ అంతా ఒకలాగే ఉంటుంది, బట్ దే హ్యాడ్ దేర్ డిఫరెన్సెస్. వీళ్ళకి వచ్చేసి సైడ్కి అంగరక టైప్, బట్ సైడ్ బటన్స్ ఇచ్చాను అనమాట. మా ప్రిన్స్ డ్రెస్కి కూడా సైడ్ బటన్స్ ఉంటాయి, యూ కెన్ సీ హియర్ సైడ్ బటన్స్ ఉంటాయి. ఇది వచ్చేసి షార్ప్ ఎడ్జ్ వచ్చింది కదా సైడ్కి, దీనికి షార్ప్ ఎడ్జ్ ఉండదు. సో ఇది వచ్చేసి వేరే డిఫరెంట్ క్లాత్ అనమాట, ఈ రా సిల్క్ క్లాత్, దీనికి మ్యాచ్ అవుతున్న రా సిల్క్ క్లాత్తో ఇది ఫినిష్ ఆఫ్ చేశాను. సో ఇలా ఉంటాయి. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ పెట్టేశాను, ప్రిన్స్కి కూడా 3/4 హ్యాండ్స్ వచ్చినాయి అనమాట. సో ఇద్దరికి 3/4 హ్యాండ్స్ బాగుంటుందని పెట్టేశాను. నాకు మాత్రం వీ షేప్ అనమాట, నేను ఫుల్లీ స్టిచ్ చేసేసాను ఇదంతా, నేనేం ప్రెస్ బటన్స్ పెట్టుకోలేదు. యాక్చువల్లీ ప్రెస్ బటన్స్ పెడదాము ఓపెన్ స్ట్రగ్ల తర్వాత ట్రై చేద్దాం అనుకున్నా, స్టిచ్ చేయాల్సి వచ్చేసింది అనమాట. సో అందుకోసమని స్టిచ్ చేసేసాను. సో ఇది వచ్చేసి హాఫ్ వే ఇక్కడ నుంచి కొంచెం ఓపెన్ ఉంటుంది అనమాట, కట్ ఓపెన్ ఉంటుంది, దాని మీద ఓవర్ ల్యాప్ అయిపోతుంది ఇది. సో అంగరక మోడల్లో రావాలని ఇది తీసుకున్నా, ఇలా స్టిచ్ చేశాను. బర్త్డేకి డ్రెస్ కావాలి, సెకండ్ థింగ్, లాస్ట్ టైం జరిగినట్టు ఈసారి అవ్వకూడదు. దట్ చార్మినార్ సైడ్ మీకు ఇలా కుట్టేసి ఇచ్చేస్తారు, బట్ కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు. దాని తర్వాత మేము ముగ్గురం సిమిలర్గా ఉండాలి అని అనుకున్నా. లాస్ట్ ఇయర్ ఏమైంది అంటే నేను గ్రీన్ కలర్డ్ శారీ కట్టుకున్నా, మా బ్రదర్ ప్రిన్స్ అండ్ మా హస్బెండ్ సుధాకర్ ముగ్గురు ఈక్వల్గా ఉన్నారనమాట. లైక్ లోపల కుర్తాస్ 3 డిఫరెంట్ కలర్స్ ఉన్నా, పైన లైక్ వెయిట్ కోట్ వచ్చేసి ముగ్గురిది సిమిలర్గా ఉండేటప్పటికి చాలా బాగుంది అనమాట. ఫస్ట్ టైం వాళ్ళు వేసుకున్నారు కదా, వాళ్ళు ముగ్గురు సిమిలర్గా ఉన్నారు, ఈసారి మేము ముగ్గురం సిమిలర్గా ఉండాలి అని అనుకున్నా. కొత్త అయితే చాలా బ్రేతబుల్గా ఉంటుంది క్లాత్, చాలా సింపుల్గా ఉంటుంది, సింపుల్గా అయిపోయింది. దిస్ ఇస్ హౌ వీ క్రియేటెడ్ అవర్ లుక్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నేను ప్రొఫెషనల్ కాదు కాబట్టి నేను ప్రొఫెషనల్గా ఎలా కుడతారో అని చూపించలేకపోయాను, బట్ స్టిల్ నేను డిజైన్ చేసుకున్న విధానం అండ్ మా ముగ్గురికి ఎలా కావాలనుకునేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ డౌన్ బిలో. సో నెక్స్ట్ వచ్చేసి ఎ డే ఇన్ మై లైఫ్ కూడా చూపిస్తాను, ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్.